ఒక్కో ఇంటికి 2 నుంచి 3 లక్షల దాకా వసూళ్లు, లక్షల్లో వెనకేసుకున్న రాజకీయ నేతలు, దళారులు, అర్బన్ తహసీల్దార్ కార్యాలయంలో చక్రం తిప్పిన ఓ అధికారి, లక్షల్లో అక్రమ వసూళ్లు, నిబంధనలంటేనే ఆయనకు తూచ్. ఇళ్ల కేటాయింపుల్లోనూ చేతివాటం, రాజకీయ నాయకులకు అడుగుల్లో మడుగులు. సిబిసిఐడితో విచారణ చేయించేందుకు ఎమ్మెల్యే ఎన్ఎం యోచిస్తున్నారు. ఇక దీంతో డబ్బులు తిన్నవారికి గుండెల్లో గుబులు పుడుతుంది. డబుల్ బెడ్రూమ్ల దడల్పై అమ్మ న్యూస్ స్పెషల్ స్టోరీ. బీఆర్ఎస్ హయాంలో దోచుకున్నోడికి దోచుకున్నంత అనేలా మాజీ సీఎం కేసీఆర్ పాలన నిదర్శనంగా నిలుస్తోంది. ఓవైపు దళిత బంధు పథకం పేరుతో లక్షల్లో అవినీతికి పాల్పడిన నేతలు ఇక డబల్ బెడ్రూమ్ ఇళ్ల పేరుతో సైతం లక్షల్లో దోచేశారు. నిధులు కొల్లగొట్టడానికి ఏ పథకం అయితే ఏముంది అనే పదాన్ని సీరియస్ గా తీసుకున్నట్లున్నారు కారు నేతలు. అందుకే కాబోలు పాలమూరులో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అండదండలతో కారు నేతలు, వారి ఆధ్వర్యంలో పనిచేసే అధికారులు లక్షల రూపాయలను వెనకేసుకున్నారు. రాష్ట్రంలోని ఇల్లు లేని నిరుపేదలకు డబల్ బెడ్రూమ్ ఇళ్ల సదుపాయం కల్పించాలని నాటి ప్రభుత్వం డబల్ ఇళ్ల పథకాన్ని అమల్లోకి తెచ్చింది. అయితే తమ కార్యకర్తలకు మాత్రమే ఇచ్చి మిగిలిన వారికి ఇళ్లను కేటాయించకపోవడంతో పలు జిల్లాలో అవాసు పాలైంది. నిరుపేదలకు దక్కాల్సిన ఇల్లు సంబంధిత అధికారుల వినితి అక్రమాల కారణంగా అనేక మంది అనర్హులకు దక్కినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇక డబుల్ ఇళ్ల కేటాయింపు విషయంలో జరిగిన అవినీతి అక్రమాలను కొల్లగొట్టేందుకు ప్రస్తుత ప్రభుత్వ అధికారులు దృష్టికి తెచ్చారు. దీంతో రంగంలోకి దిగిన అధికారులు విచారణ చేపట్టగా విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యంగా గత ప్రభుత్వ హయాంలో డబల్ బెడ్రూమ్ ఇండ్ల కేటాయింపు వ్యవహారంలో మహబూబ్ నగర్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలు జరిగాయని ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డికి ఫిర్యాదు వచ్చాయి. దీంతో ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న ఎమ్మెల్యే కలెక్టర్ రవినాయక్ ను విచారణకు ఆదేశించారు. జనవరి 22న జిల్లా కలెక్టర్ రవినాయక్ తో సహా 18 మంది అధికారులతో ఒక గ్రూప్ ను నియమించారు. డబల్ బెడ్రూమ్ అక్రమాలపై ఈ అధికారుల బృందం విచారణను చేపట్టింది. మహబూబ్ నగర్, జర్చర్ల, తేవరకద్రా పట్టణ ప్రాంతాల్లోని 2 పడక గదుల ఇళ్లను అసలైన లబ్ధిదారులకే కేటాయించారా లేక అవకతవకలకు పాల్పడ్డారనే విషయాలపై అధికారుల బృందం విచారణను వేగవంతం చేసింది. ఇల్లు లేని నిరుపేదలకు కాకుండా అన్ని వసతులు ఉండి స్వంత గృహాలు ఉన్న వారికే డబల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయించినట్టు అధికారుల విచారణలో బట్టబయలైంది. ఒక్కో వ్యక్తికి 2 ఇళ్లు దొరికిన ఘనత కేసీఆర్కే దక్కిందంటున్నారు బాధితులు. ఇక లబ్ధిదారుల్లో ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారని, నెలకు 1 లక్ష రూపాయల దాకా పెన్షన్ పొందుతున్న విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఉన్నట్లు అధికారుల దృష్టికి వస్తుండటంతో ఈ వ్యవహారంలో ఎన్ని అవినీతి అక్రమాలు చోటు చేసుకున్నాయో అర్థమవుతుంది. విచారణలో బయటపడుతున్న అవినీతి అక్రమాలు, వాటిని చూస్తున్న అధికారులు నివ్వెరబోయి నోరెళ్ల పెడుతున్నారు. ఇళ్ల కేటాయింపులో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హయాంలో కీలకంగా వ్యవహరించిన పలువురు అధికారులు చేతివాటం ప్రదర్శించినట్లు కూడా స్పష్టమవుతుంది. వారిపై ఈ విచారణ తర్వాత వేటు పడుతుందని భావిస్తున్నారు బాధితులు. గత కొన్ని రోజులుగా అధికారులు పకడ్బందీగా చేస్తున్న విచారణలో తవ్వే కొద్దీ అధికారుల అవినీతి అక్రమాల గుట్టలు కట్టలుగా బయటపడుతుంది.
డబుల్ పై నజర్ పెట్టిన అధికారులు లోతైన విచారణ చేపట్టారు. ఇక మరికొన్ని రోజుల్లోనే విచారణ నివేదికను జిల్లా కలెక్టర్ కు అధికారుల బృందం అందించనున్నట్లు తెలుస్తోంది. అయితే విచారణలో ఎలాంటి అవకతవకలు జరగకూడదనే ఉద్దేశంతో విచారణ అధికారుల బృందాల పేర్లను జిల్లా కలెక్టర్ గోప్యంగా ఉంచినట్లు తెలుస్తోంది. స్థానిక అధికారులను విచారణకు వినియోగిస్తే వారిపై అక్రమార్కుల ఒత్తిడి తెచ్చే ప్రమాదం ఉండడంతో కలెక్టర్ రవినాయక్ ఇతర మండలాల అధికారులను విచారణకు వినిగిస్తున్నట్లు నిఘా వర్గాల సమాచారం. దీంతో అవినీతి అక్రమార్కులకు దడలు పుడుతున్నాయి. ఎప్పుడు తాము చేసిన ఘనకార్యాలు ప్రజాక్షేత్రంలో బయటకు వస్తాయోనని భయపడుతున్నారు. డబల్ బెడ్రూమ్ల విచారణతో అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఇప్పటికే కొందరు ఉద్యోగాలు కూడా కోల్పోయే ప్రమాదం నెలకొంది. ఈ ఒక్క నియోజకవర్గంలో విచారణ సాఫీగా జరిగి అక్రమాలు బయటపడితే జిల్లా వ్యాప్తంగా ఉన్న అవినీతి అధికారుల గుండెల్లో గూడ్స్ ట్రైన్ పరిగెత్తే అవకాశం ఉంది. అందుకే జిల్లా కలెక్టర్ ఈ విచారణను పకడ్బందీగా వేగవంతంగా కొనసాగించేలా చర్యలు తీసుకున్నట్లు తెలుస్తుంది.